కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాబట్టి మీ అందరి ఉత్సాహాన్ని చూస్తే ఈనాడు పార్టీ చాలా బలంగా ముందుకు పోతుంది అన్న నమ్మకం మాకు కలిగిస్తున్నదన్న మెసేజ్ ఈనాడు ప్రజలకు ఇవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా మన ఎలక్షన్స్లో ఉన్న విషయాలు మనం చూసినాం. హైదరాబాద్ సిటీలో ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న 4 పార్లమెంట్ సీట్లలో ఒకటైతే ఏమేమి ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది. ఇకపోతే మిగతా 3 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణమైంది ఎంపీలు. అదేవిధంగా ఎమ్మెల్యేలందరూ కూడా చాలా వరకు పోయారు. కేవలం 1-2 ఎమ్మెల్యేలు మనకు రంగారెడ్డి జిల్లాలో గెలుచుకోవడం జరిగింది. ఎందుకు మనం ఓటమి పాలైనము అంటే, ఒకటేమో సీమాంధ్రులు చాలామంది ఉన్నారు హైదరాబాద్ సిటీలో. సీమాంధ్రులంతా కూడా చాలా అధైర్యభావంతో ఉంటుంది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చేస్తే మా భవిష్యత్ ఏంటి, మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు, మాకు ధైర్యాన్ని ఇచ్చే వాళ్ళు ఎవరు, మా బిడ్డల భవిష్యత్ ఏమవుతుంది, మా ఉద్యోగాలు ఏమవుతాయి, మా వ్యాపారాలు ఏమవుతాయి, మా ఆస్తులు ఏమవుతాయి. కాబట్టి ఇవన్నింటినీ కూడా మేము బాగుండి, మా ప్రాపర్టీస్ బాగుండాలి, మా భవిష్యత్తు బాగుండాలంటే కేవలం మేము చంద్రబాబు గారికే ఓటేస్తాము అనుకొని వాళ్ళు వేసిండ్రు. అట్లనే ఆంధ్రేతరులు కూడా ఇక్కడ ఉన్నారు చాలామంది, అంటే మిగతా రాష్ట్రాల వాళ్ళు లైక్ బీహారు, పంజాబీసు, బెంగాలీసు కానీ మిగతా రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలకి వెళ్ళి ఇక్కడ భారతదేశం నుండి ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా మోదీ వేవ్ అన్నారు. కాబట్టి మోదీ ప్లస్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసినందుకు అటు సీమాంధ్రులు అటు ఆంధ్రేయులంతా కలిసి సైకిల్ గుర్తుకు ఓటు వేయడం, లేకపోతే బీజేపీ పార్టీ యొక్క పుష్పం గుర్తుకు ఓటు వేయడం అనేది జరిగింది వాళ్ళు. ఇకపోతే తెలంగాణ వాదులు, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అమ్మ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ తెచ్చింది తెలంగాణ, రాష్ట్రాన్ని ఏర్పరిచింది మనం. అయినా కానీ కాంగ్రెస్ పార్టీకి వేయకుండా టీఆర్ఎస్ పార్టీకి వేసడానికి కారణం ఏంది అని అనుకుంటే, మరి ప్రజలు చాలా వరకు అర్థం చేసుకోలేదేమో అని మేము భావించినాం. అది వాస్తవం కూడా. ఎందుకంటే తెలంగాణ బిడ్డలు చచ్చిపోతుండ్రనే కదా, ఎంతోమంది అమాయకులు, విద్యార్థులు, రైతులు, మామూలు వ్యక్తులు వాళ్ళందరూ కూడా పాపము వాళ్ళ కుటుంబాలు వాళ్ళపైన ఆధారపడి ఉండే అట్లాంటి వాళ్ళు ప్రాణత్యాగాలకు పాల్పడ్డారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. కొన్ని 1000-2000 మంది వరకు అయినరు లెక్కిస్తే. కానీ వాళ్ళు ఇంకా ఫర్దర్ బిడ్డలు చావద్దు, మీ చావులు మేము చూడదలుచుకోలేదు, మేము ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉంటాం, మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అనేసి సోనియా గాంధమ్మ అటు సీమాంధ్ర రాష్ట్రం చేజారిపోతున్నది. 25 పార్లమెంటు సీట్లు పోతాయి, అక్కడ ప్రభుత్వం కూడా చేజారిపోతుంది, రాష్ట్రం ప్రభుత్వం కూడా మాకు రాదు కాంగ్రెస్ కని తెలిసిండి కూడా తెలంగాణ బిడ్డలను ఆదుకుంటాము, కాపాడుతా, వాళ్ళ ప్రాణాలను కాపాడుతా అనేసి ఇంకా ఎవరు సావద్దని అమ్మగారు తెలంగాణ ఇస్తే తెలంగాణ ప్రజలు ఈ విధంగా తీర్మానం ఇచ్చినందుకు చాలా బాధపడుతున్నాం మేము. మన ప్రాణాలు కాపాడడానికి, మనల్ని రక్షించేందుకు ఆమె తెలంగాణ ఇస్తే ఆమెను చంపేసినాం కదా అన్న బాధనే, కాంగ్రెస్ పార్టీని చంపేసినాం కదా అన్న బాధనే. ఆపదలకు నెట్టేసిండ్రు ఈనాడు తెలంగాణ బిడ్డలు, ఇప్పుడిప్పుడు అర్థం చేసుకుంటున్నారు అన్న సంగతి మాకు తెలుస్తున్నది. కాబట్టి ఆ విధంగా తెలంగాణ వాళ్ళు మరి టీఆర్ఎస్ పార్టీకి వేయడము, మరి సీమాంధ్రులు ఆంధ్రేతరులంతా కూడా టీడీపీ బీజేపీకి వేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఓటమి పాలు చవిచూడవలసి వచ్చింది. కాబట్టి ఇది జరిగిపోయింది. జరిగిపోయినా మేము అధైర్యపడలేదు, ప్రజలను తప్పు పడతలేము, ప్రజా తీర్పును గౌరవిస్తాం, శిరస వహిస్తాం. మీరు ఇచ్చిన తీర్పుకు మేము ఆహ్వానిస్తున్నాం, మేము గౌరవిస్తాం. మరి రాబోయే రోజుల్లో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, మీకు మీరు పడుతున్న కష్టాలను అన్నింటిని కూడా దూరం చేసేందుకు మేము మీకు అండగా నిలుస్తాము అన్న భావన మనం ఇవ్వాలి అనేసి కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఇట్లాంటి మీటింగ్ జరుపుకోవడం అనేది జరుగుతున్నది. మొన్న రీసెంట్గా మనం చూసినాం, సీమాంధ్రులు కట్టుకున్న ఇండ్లను మోస్ట్లీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చి అన్ని కూలగొడుతుంది. ఈగ వాళ్ళ నియమన్నాం మేము, మా ప్రాణాలైనా అర్పిస్తాం. నేనైతే పార్లమెంట్లో మాట్లాడినా, జాగో బాగో స్లోగన్ మాది కాదు, అది కేసీఆర్ది మాత్రమే, టీఆర్ఎస్ది మాత్రమే, సోనియా గాంధీ గారిది కాదు, కాంగ్రెస్ పార్టీది కాదు. ఇగో ఈ సర్వే సత్యనారాయణ కూడా ప్రాణాలు అర్పిస్తాడు, అవసరం అనుకుంటే ప్రాణాలు అర్పిస్తాం, ఈగ వాళ్ళ నియమం, మిమ్మల్ని కాపాడతాం, మీ ప్రాపర్టీస్, మీ విద్యార్థుల భవిష్యత్తు కాపాడతాము,
మీ ఆస్తులు కాపాడతాం అన్ని చెప్పినాం, మీ ఉద్యోగాలు కాపాడతాం అన్ని చెప్పినాం. చెప్పిన తర్వాత కూడా పాపం నిర్లక్ష్యం చేసిండ్రు, తెలుసుకోకుండా అర్థం చేసుకోకుండా ఓట్లు వేసిండ్రు. తెలుగుదేశానికి వేస్తే ఏం జరిగింది, ఇక్కడ ప్రభుత్వం అయితే రాలేదు కదా. పోనీ తెలుగుదేశం అభ్యర్థులుగా గెలిచిన వాళ్ళందరూ మీకు వచ్చి అండగా నిలబడ్డరా? ఎవరు నిలబడలే, ఎవరు కాపాడలే. అదే సర్వే సత్యనారాయణ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఈనాడు మొత్తం వేలల్లో ఈనాడు దండోప దండాలుగా కదులుతుంటే మీ కార్యకర్తలమంతా వచ్చి మీకు అండగా నిలబడుతుంది. ఇప్పటికీ నిలబడతాం, నిలబడమని కాదు. కానీ ప్రభుత్వం వచ్చి ఒక నెలనే కాలేదు, ఒక రెండు నెలలే కాలేదు, కనీసం 6 నెలల టైం ఇవ్వాలంటారు పెద్ద మనుషులు. పని చేసుకోనికి వాళ్ళకు అవకాశం ఇవ్వండి, తప్పులు చేస్తారా బాగు చేస్తారా మీరు చూడండి, ఓపికతో ఓపిక పట్టండి అంటారు. కాబట్టి ఒక 6 నెలలు చూద్దాం అనుకున్నాం. 6 నెలలు కాదు కదా, ఒక 100 రోజుల ప్రోగ్రామ్, 100 డేస్ ఇద్దాం. ఈ 100 డేస్లలో వీళ్ళు ఏం చేస్తారు జనానికి, ఏం బాగు చేస్తారు, మేలు చేస్తారా కీడు చేస్తారా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేస్తారా, లేకపోతే ప్రజలు వాళ్ళ మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేస్తారా, ఇవన్నీ చూద్దాం. కనీసం 100 రోజులు ఆగుదాం అనుకున్నాం, కానీ 100 రోజులు కాదు కదా, గెలిచిన 10 రోజుల నుండే స్టార్ట్ చేసింది వీళ్ళు.